టీత్ వైట్నింగ్ అనేది మ్యామ్ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్లో చాలా ప్రొసీజర్స్ వచ్చాయి మ్యామ్ టూత్ వైట్నింగ్కి. నార్మల్లీ క్లీనింగ్, ఎస్, మీరు కొంతమందికి ఇంతకుముందు మన దగ్గర ఫ్లోరైడ్ ఏరియాస్ ఉండేవి, ఇప్పుడు చాలా మటుకు ఇట్ ఈస్ నాట్ దేర్ ఇప్పుడు. కానీ ఉన్న వాళ్ళకి యెల్లోయిష్ టీత్ అనేది నార్మల్గానే ఉంటుంది మ్యామ్. అంటే టీత్ కలర్స్ అనేది హ్యూమన్ ఇండివిజువల్ పట్టి కూడా టీత్ కలర్ ఉంటుంది మ్యామ్. కొంతమందికి కొంచెం డార్కిష్ ఎల్లో ఉంటాయి, కొంతమందికి ఎల్లో అలా ఉంటాయి. స్టెయినింగ్ అనేది చాలా మటుకు అవుతూ ఉంటుంది మ్యామ్. అది చాలా మటుకు మనం తీసుకునే ఫుడ్ కంటెంట్స్లో మనకి స్టెయినింగ్ అనేది చాలా మటుకు, ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో మనం యూజ్ చేసే దాంట్లో వీ యూజ్ లాట్ ఆఫ్ స్టెయినింగ్, లైక్ టర్మరిక్ కానివ్వండి, ఎనీ మసాలాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 100% స్టెయినింగ్ అనేది, టీత్ స్టెయినింగ్ అనేది నార్మల్గానే ఉంటుంది మ్యామ్. అది కరెక్ట్ మనకి బ్రషింగ్ టెక్నిక్స్ మనకి తెలుసుంటే దానిపైన మ్యాక్సిమంగా వెళ్ళిపోతాయి. సెకండ్ థింగ్, ఎవ్రీ 6 మంత్స్కి ఒక చెకప్ చేయించుకొని క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటే ఆ స్టెయినింగ్ అనేది కూడా చాలా మటుకు తగ్గుతుంది మ్యామ్. ఎవరైనా నిజంగానే వెరీ మచ్ నీడెడ్ అంటే బయట ఎక్కువ సోషల్లో ఎక్కువ తిరిగే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి దే కెన్ గో హెడ్ ఫర్ ద టీత్ వైట్నింగ్ కూడా మ్యామ్. డిఫరెన్స్ ఉంటుంది బట్ వోంట్ స్టే ఫర్ లాంగర్ టైమ్, ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, దట్ ఆల్సో హ్యాస్ టు బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. చేపించుకుంటారు బట్ కాఫీ టీ స్టెయినింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎరేటెడ్ డ్రింక్స్ వల్ల కూడా స్టెయినింగ్ ఎక్కువ ఉంటుంది, దీనివల్ల స్టెయినింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఎస్, వై నాట్ టీత్ వైట్నింగ్ చేయించుకోవచ్చు. టీత్ వైట్నింగ్స్ వీ డూ ఇట్, జూమ్ అనేది ఒక టీత్ వైట్నింగ్ ఉంది, దాంతో వీ డూ, అంటే వీ యూజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ఇట్ యూజ్ చేసేసి వీ గివ్ లిటిల్ డిఫరెంట్ ఇంటెన్సిటీలో మనం లైట్ దానిపైన యూవీ లైట్ వీ గివ్ ఇట్ మ్యామ్. దానివల్ల వాట్ హ్యాపెన్స్ ఇస్ స్టెయినింగ్ ఉన్న టీత్ పైన ఇట్ గివ్స్ యూ దట్ బ్రైట్నింగ్ ఆన్ ద టీత్. ఎప్పుడైనా ఒకసారి లైక్ సంవత్సరంలో మీరు 6 మంత్స్ ఒకసారి క్లీనింగ్ వచ్చారు, మధ్యలో మీకు ఏదైనా అకేషన్స్ ఉన్నాయి, అప్పుడు టీత్ వైట్నింగ్ చేయించుకోవచ్చు. ఎక్సెసివ్ చేయించుకోవడం వల్ల కూడా వీ హ్యావ్ సెన్సిటివిటీ ఇష్యూస్ మ్యామ్, ఇది ఒకటి ఎక్కువ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో సంవత్సరంలో ఒకసారి, 6 మంత్స్లో ఒక్కసారి ఇఫ్ యూ వాంట్ ఏదైనా అకేషన్, నిజంగానే యూ వాంట్ బ్రైటర్ టీత్, బయట ఎవరి దగ్గరైనా సోషలైజింగ్లో ఎక్కువ ఉన్నారు వాళ్ళకి కనిపించాలి అన్నప్పుడు దే కెన్ గో అహెడ్ ఫర్ టీత్ వైట్నింగ్ చేయించుకోవడానికి వాళ్ళకి ఉంది మ్యామ్, ఛాన్స్ ఉంది.